సినిమా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇది నిజంగా ఎప్పుడెప్పుడు థియేటర్స్లో రిలీజ్ అవుద్దా, మా ఆడియన్స్కి ఇది ఎప్పుడు చూద్దామని బాగా ఎక్సైట్ అవుతూ వచ్చాము మేము. ఎస్పెషల్లీ నేను జీవన్ గారు అయితే, నేను ఇవాళ టెక్నీషియన్స్ గురించి అయితే మాట్లాడను, అందరి గురించి నేను ప్రీలీజ్ ఈవెంట్లో మాట్లాడతాను, ప్రతి ఒక్కరి గురించి చెప్పాలి నేను. సో బట్ నేను మెయిన్ థింగ్ మాట్లాడాల్సింది ఆడియన్స్ గురించి. ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయిన దగ్గర నుంచి మొన్న వచ్చిన ట్రైలర్ దాకా మాకు ఎంతో సపోర్ట్ వస్తున్నారు ఆడియన్స్ అందరికీ, చాలా 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 థ్యాంక్స్. ఎస్పెషలీ మా ట్రైలర్కి ఆల్మోస్ట్ 3.5 మిలియన్ వ్యూస్ వచ్చాయి, అండ్ మా జర సాంగ్కి అయితే దాదాపు 45,000 రీల్స్. మేము నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంకా ఎక్కువ అనుకుంటా కదా సార్ రీల్స్, 45,000 రీల్స్ దాకా వెళ్ళింది. సో నిజంగా అంటే ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నప్పుడు కానీ ఐ వాజ్ రియలీ స్పీచ్లెస్, నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు, ఐ వాజ్ అవుట్ ఆఫ్ వర్డ్స్. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అండ్ ఫైనల్గా మా సినిమా ఇప్పుడు మేము ఇలా కష్టపడుతూ లేకనో ఒక్కొక్క సాంగ్ కానీ ట్రైలర్ కానీ ఇలా రిలీజ్ చేసుకుంటూ వచ్చాం, కానీ ఒక్క పోస్టర్తో మా సినిమా ఒక ఇది స్థాయి మారిపోయింది, అది యూవీ క్రియేషన్స్. సో వంశీ గారి, ప్రమోద్ గారికి నిజంగా థ్యాంక్స్ చెప్పాలి ఫర్ యాక్సెప్టింగ్ ఫర్ దిస్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు రావడం వల్ల నిజంగా ఒక స్థాయికి వచ్చాం, మా సినిమా మొత్తం ఒక వేరే స్థాయికి వెళ్ళిపోయింది, అండ్ ప్రమోషన్స్ కూడా చాలా బాగా జరుగుతున్నాయి. అండ్ ఈ నెల జూన్ 24th మా సినిమా రిలీజ్ అవుతుంది చోర్ బజార్. మీరందరూ థియేటర్స్కి రావాలి, మా సినిమా చూడండి ప్లీజ్. అండ్ ఇది అయితే ఇంకా ప్రాపర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, అండ్ ఇట్స్ అ కమర్షియల్ ఫిల్మ్, ఇట్ హ్యాస్ ఎవ్రీథింగ్. సో మీ ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేయొచ్చు సినిమా ఇది. అండ్ ఇకపై నుంచి ఇంకా ప్రమోషన్స్ జరగబోతున్నాయి, ఇంటర్వ్యూస్ కానీ, నెక్స్ట్ మేము కాలేజ్ టూర్స్ ప్లాన్ చేస్తున్నాం, వాటన్నీ ఇన్ఫర్మేషన్ మీకు చెప్తూ ఉంటాం. అండ్ వెరీ సూన్ ప్రీలీజ్ ఈవెంట్ ఉంటుంది, అండ్ రిలీజ్ కూడా రాబోతుంది. సో ప్లీజ్ స్టే ట్యూన్డ్, అండ్ మా సినిమా థియేటర్స్లో చూడండి. మిమ్మల్ని అందరిని ఆశించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అన్న దగ్గరికి వచ్చాక సురేష్ అన్న మాకు మంచి వెల్ విషర్, ఇప్పుడు అన్నయ్య చెప్పాడు చీకటి పెట్టిన మన జగదీష్ అన్న ఇంటి పేరులో చీకటి పెట్టుకున్నాడు, మనకు వెలుగులు నింపుతూ ఉంటాడు ఆయన చేసిన కెమెరా వర్క్ తోటి. అలాగే ఇంకోటి కూడా మనందరికీ జీవన చూస్తే, ఇప్పుడు మిట్ అన్న చెప్పిండు నేను ఎరుపు పాటలు రాసుకుని నా కలర్ఫుల్ పాటలు ఇచ్చాడని, ఇక్కడి నుంచి కూడా అదే జరుగుతుంది. కానీ మనం ఒకటే అండి, ఈ సినిమాలో ప్రొడ్యూసర్ ముఖం చూసి కొందరు, డైరెక్టర్ ముఖం చూసి కొందరు, అందరు కూడా హార్ట్ఫుల్గా ప్రేమతోటి ప్రతి చిన్న క్యారెక్టర్, ప్రతి చిన్నవాళ్ళు గారు పెద్దవాళ్ళు కావచ్చు, నాకు కూడా ఎందుకంటే మీరు అందరూ ప్రతి సినిమాలో చూస్తుంటారు వివిధ అంటే మంచి మంచి గెటప్లు చేసుకుంటూ వెళ్తున్నా. ఈ సినిమా చేయడానికి ఫస్ట్ రీజన్ నా గెటప్, డైరెక్టర్ జీవన్ గారు, నా ప్రొడ్యూసర్ విఎస్ రాజు గారు ఈ పెద్ద ఆపర్చునిటీ కోసం. సో ఐమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దాట్, అండ్ అ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ ఆల్ ద టెక్నీషియన్స్ అండ్ క్రూ, బికాస్ దే వర్క్ సో హార్డ్ ఫర్ దిస్ ఫిల్మ్. సో ప్లీజ్ ప్లీజ్ క్లాప్ ఫర్ దెమ్, ఎవ్రీబడి ఓవర్ హియర్, సురేష్ సార్, ప్రసన్న గారు, లైక్ ఎవ్రీ వన్ ఓవర్ హియర్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. చోర్ బజార్ సినిమాలో యాక్షన్, డ్రామా, రొమాన్స్ అన్నీ ఉన్నాయి. సో ఐఎమ్ వెరీ షూర్ యూ విల్ లైక్ దిస్ ఫిల్మ్, డూ వాచ్ ఇట్ ఇన్ ద థియేటర్స్. థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఉంది, ఫైనల్గా మేము ఇక్కడ ఈ ప్రెస్ మీట్ దాకా వచ్చాం. సో